ఆంధ్రప్రదేశ్ నుంచి పేషెంట్స్ ఎవరైతే అంబులెన్స్లో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ బార్డర్లో ఆపుతున్నారు పోలీసులు అంటే ఇంతకంటే ఘోరమైన నీచమైన పని మరొకటి లేదు. ఇవాళ మెరుగైన వైద్య సౌకర్యం కావాలంటే సహజంగానే ముందు నుంచి కూడా హైదరాబాద్కి వచ్చేవాళ్ళు హైదరాబాద్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు బంధువులు అనేక మంది హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ రావడం అనేది ఆనవాయితీ. ఇక్కడే కాదు దేశంలో ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. ఇవాళ అనంతపురం బార్డర్లో ఉండే వాళ్ళు సహజంగా బళ్ళారికి బెంగళూరుకి పోతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఈ రకంగా అంబులెన్స్ ఆపలేదు. తెలంగాణ పోలీసులకు మరి ఏం రోగం వచ్చిందో ఇవాళ ఆ రకంగా ఆపడం సరైంది కాదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇవాళ మనమందరం కూడా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వారి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఈ రకంగా మీ పోలీసులకు అధికారం ఇచ్చి అంబులెన్స్లు ఆపి వారి మార్గ మధ్యంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సరైంది కాదు. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని తక్షణమే పోలీసుల్ని ఆ పని మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా అన్ని ప్రాంతాల వారు కూడా మనమందరం ఒకటిగా ఉండి కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్యము ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ముందుకు రావాలి. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే కేసీఆర్ గారితో మాట్లాడి ఇది జరగకుండా కూడా దాన్ని ఆపాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.